తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ధర్నా నిర్వహించడానికి టిఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో పార్టీ నేతలు రైతులు ధర్నాకు సిద్ధమవుతున్నారు. టిఆర్ఎస్ చేపట్టే నిరసన సెగ ఢిల్లీకి తాకేలా భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాల్ని నిర్వహించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టిఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగానికి గులాబీ దళం వెన్నుదన్నుగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను దురుమాడేందుకు టిఆర్ఎస్ శ్రేణులు రెడీ అవుతున్నారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించాలని టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో పార్టీ శ్రేణులు ఈ మేరకు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించిన అనంతరం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకుని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బుధవారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతాంగాన్ని గందరగోళానికి గురి చేస్తోందని టిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పంట చేతికొచ్చినా కొనుగోలు విషయం తేల్చకుండా కేంద్రం అనుసరిస్తోన్న నాంచుడు ధోరణిని ధర్నా సందర్భంగా ఎండగట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వేల మంది రైతాంగంతో అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు నాయకులు దరఖాస్తు చేశారు. మరోవైపు ధర్నాలు చేపట్టే ప్రాంతాలను మంత్రులు ఎమ్మెల్యేలు పరిశీలించారు. నియోజకవర్గాల పరిధిలోని అన్ని స్థాయిల్లో పార్టీ శ్రేణులు, ఆయా నియోజకవర్గాల్లోని రైతుబంధు సమితిల ప్రతినిధులు, రైతులు భారీ ఎత్తున పాల్గొని నిరసన ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ప్రత్యేకించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను తప్పుదారి పట్టించేలా చేస్తున్న వ్యాఖ్యలను రైతాంగం ముందు ఎండగట్టేందుకు సన్నద్దమవుతున్నారు. వరి ధాన్యాన్ని కొనటానికి నిరాకరిస్తోన్న కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టిఆర్ఎస్ చేపట్టే నిరసన సెగ ఢిల్లీకి తాకేలా భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలను నిర్వహించేలా కార్యాచరణ ఉండాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకుని నిర్వహించాలని పిలుపునిచ్చారు.